Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababuku anni darulu moosestunna Jagan. Kalisoche kalaniki nadichoche koduku vastadani samitha. Jaganiki ippudantha anukoolanga nadustondi. Anduke ayana dookudu o range lo undi. Ide Jagan 10 ela kritham Congress naade karuninchi mukhyamantrini chesthe ippudu ekkada undevaru? అంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాదిరిగానే మాజీ సీఎంగా మౌనంగా ఎక్కడో అని సమాధానం వస్తుంది. ఇక జగన్ విషయంలో నాడే బాగా అతి చేసిన చంద్రబాబు కూడా ఇప్పుడు అక్కడే ఉన్నారు. జగన్ మా నాన్న నాడు ఆయనను వదిలేస్తే ఇంత పెద్ద నాయకుడు అయ్యేవారు కాదు, పేరు వచ్చేది కాదు. 60 ఏళ్ల వయసులో తెరచాటు రాజకీయాలు చేసిన చంద్రబాబు 70వ వడిలోకి వచ్చిన తరువాత జగన్కి అధికారం అప్పగించేసి విపక్షంలో విలవల్లాడుతున్నారు. ఏపీలో జగన్ గ్రాఫ్ పెరగడానికి చంద్రబాబు కూడా కారణమని చెప్పాలి. ఎన్నికల్లో ఇచ్చిన మాటను తప్పడం చంద్రబాబు నైజమైతే నిలబెట్టుకోవడానికి ఎందాకైనా అన్నది జగన్ తీరు. అందుకే తొలి ఏడాదిలోనే వాటిని అమలు చేసి చూపించారు. ఇక జగన్ సంక్షేమాన్ని ఆయుధంగా చేసుకున్నారు. జగన్ విషయంలో టీడీపీ ఎన్ని ఆరోపణలు చేస్తున్నా ఆయన ఇచ్చిన సొమ్ము అందుకుంటున్న వారు కానీ లబ్ధిదారులు కానీ కిక్కురు మనరు. వారెవరూ చంద్రబాబుకు బాసటగా నిలవరు. ఇక మాజీ మంత్రుల అరెస్ట్ అనేది పూర్తిగా టీడీపీ సొంత వ్యవహారంగా భావిస్తున్నారు. ఎంత అరచి గీపెట్టినా చంద్రబాబే తన పార్టీని కాపాడుకోవాలి తప్ప పులవమంటూ బీసీలు బడుగులు వచ్చేసి మా కులం వారిని అరెస్ట్ చేస్తున్నారని గగ్గోలు పెట్టరు కాక పెట్టరు. ఇక జగన్ చాలా తెలివిగా గత ప్రభుత్వ అవినీతిని మాత్రమే వెలికి తీయడం లేదు, చంద్రబాబు విశ్వసనీయతను కూడా అటు జనంలో ఇటు ఆయన సొంత పార్టీలో ప్రశ్నార్థకం చేస్తున్నారు. బీసీలైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను ఎమ్మెల్సీలను చేసి మంత్రులను చేసి ఇప్పుడు పెద్దల సభకు పంపారు. ఇక తనవారు అనుకుంటే ఎంతటి ఉన్నత పదవులైనా ఇస్తాను అని చెప్పడానికి ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టిన తీరు కూడా నిదర్శనం. ఇది ఇప్పుడు టీడీపీలో పెద్ద ఎత్తున చంద్రబాబు జగన్ల మధ్యన పోలికల చర్చకు తావు ఇస్తోంది. ఇక జనంలో వరుసగా నెరవేరుస్తున్న హామీలు కూడా చంద్రబాబు మాట తప్పడాన్ని ఆయన విశ్వసనీయతను ప్రశ్నించేదే. అంటే చంద్రబాబు రాజకీయ పునాదులు కదిలిపోయేలా ఆయన విశ్వసనీయతనే జగన్ జనంలో పెట్టేస్తున్నారు. ఇక ఒక్కండు నీ మొర ఆలకింపడు అని భారతంలో చెప్పినట్లుగా చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు తయారైంది. తెలంగాణలోని కేసీఆర్తో చంద్రబాబు సున్నం పెట్టుకున్నారు, కేంద్రంలోని మోదీతో ఢీకొట్టారు. మరోవైపు ఎన్నికల ముందు వరకు కలిసి తిరిగిన కాంగ్రెస్ విపక్ష కూటమికి గుడ్ బై చెప్పి అతిపెద్ద తప్పు చేశారు. ఇప్పుడు మళ్ళీ మోదీ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ టైంలో కనుక చంద్రబాబు విపక్ష కూటమిలో ఉన్నట్లయితే కనీసం ఏపీ రాజకీయ పరిణామాల మీద సోనియా కానీ వామపక్ష నేతలు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు స్పందించేవారు. చంద్రబాబు కప్పదాటు వైఖరితోనే టోటల్గా దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నమ్మకాన్ని ఒకేసారి పోగొట్టుకున్నారని అంటున్నారు. ఇదే ఇప్పుడు జగన్కి బాగా సానుకూలం అవుతోంది. చంద్రబాబు ఏమీ చేయలేని నిస్సహాయత జగన్ బలాన్ని రెట్టింపు చేస్తోంది. ఆయన దూకుడుగా సాగేందుకు కూడా ఇంధనం అవుతోంది. చంద్రబాబు ఇదివరకు రాజకీయం వేరు, జగన్ని ఎదుర్కోవడం వేరు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయాల్లో జగన్ అనే కురుకుడు పడని పాఠాన్ని ఎక్కడా చదివి ఉండరు. అందుకే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చదివినా కానీ జవాబులు రాయలేరు. ఇక చంద్రబాబు మంచి వ్యూహకర్తను అని చెప్పుకోవడం కాదు, కాలాతీతమైన వ్యూహాలు ఉండవని మరిచిపోవడమే విషాదం. పాతకాలం ఎత్తులతో జగన్ని ఎదుర్కోవాలంటే టీడీపీకి తల బొప్పి కట్టడం తప్ప మిగిలేది ఏది ఉండదని అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు జగన్ హవా నడుస్తోంది. మరో ఎన్నిక జరిగినా కూడా ఇదే సీన్ అని కూడా చెప్పేస్తున్నారు. రాజకీయ జీవిత చరమాంకంలో అతిపెద్ద పోరాటానికి చంద్రబాబు సిద్ధపడాల్సిన సత్యాన్ని ఇంకా గుర్తించకుండా పోవడమే జగన్కి ఈరోజుకి చంద్రబాబు చేస్తున్న మేలు.